టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో పరిశ్రమలు, టూరిజం అభివృద్ది కోసం చేపట్టే కార్యక్రమాలపై చర్చించడంతో పాటు వాయు, సౌర విద్యుత్లో 5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల కోసం 40,000 కోట్ల పెట్టుబడులపై చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇంటికో పారిశ్రామికవేత్త కల నెరవేర్చడంపై చంద్రబాబు, చంద్రశేఖర్ చర్చించారు. ఈ సందర్భంగా రతన్ టాటాతో చంద్రబాబుకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని కొనియాడారు. టాటా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ఏపీ అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగస్వామ్యులని అన్నారు. విశాఖలో కొత్త ఐటీ సెంటర్ ద్వారా 10,000 ఉద్యోగాలు కల్పించేందుకు టాటా గ్రూప్ కృత నిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో పరిశ్రమలు, టూరిజం అభివృద్ది కోసం చేపట్టే కార్యక్రమాలపై చర్చించడంతో పాటు వాయు, సౌర విద్యుత్లో 5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల కోసం 40,000 కోట్ల పెట్టుబడులపై చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇంటికో పారిశ్రామికవేత్త కల నెరవేర్చడంపై చంద్రబాబు, చంద్రశేఖర్ చర్చించారు. ఈ సందర్భంగా రతన్ టాటాతో చంద్రబాబుకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని కొనియాడారు. టాటా గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ఏపీ అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగస్వామ్యులని అన్నారు. విశాఖలో కొత్త ఐటీ సెంటర్ ద్వారా 10,000 ఉద్యోగాలు కల్పించేందుకు టాటా గ్రూప్ కృత నిశ్చయంతో ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు.